శ్రీధర్ అల్కాజ్గిరి కంటెస్టెడ్ క్యాండిడేట్. సుభాష్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కంటెస్టింగ్ క్యాండిడేట్. మిత్రుడు యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్. నాతో మీడియా మిత్రులకు అందరికీ ఈరోజు ఒక బ్లాక్ డే. ఈరోజు బ్లాక్ డే అనే ప్రజలకు తెలియడం కోసమే షబ్బీరలి గారు నల్ల డ్రెస్ వేసుకొని వచ్చి ఈరోజు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున, హిందువులు ముస్లింలు క్రిస్టియన్ల తరఫున కేసీఆర్ చేస్తున్న అరాచకం, మత విశ్వాసాలకు విఘాతం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నిరసన తెలుపుతుంది. మీడియా మిత్రులందరికీ తెలుసు, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనకు వాస్తు పిచ్చి అన్న సంగతి మీకు అందరికి తెలుసు. పిచ్చి ముదిరి పాకాన పడ్డ తర్వాత ఉమ్మడి రాష్ట్రాలను 16 మంది ముఖ్యమంత్రులు పాలించిన శాసనసభ, అదేవిధంగా మన సెక్రటేరియట్ని కూలగొట్టాలి. ఇవి ఒకవేళ ఉంటే ఈ 16 మంది ముఖ్యమంత్రుల కుమారులు ఎవ్వరు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు. కాబట్టి ఇవి ఇలాగే కొనసాగి ఇక్కడి నుంచి పరిపాలన అందిస్తే భవిష్యత్తులో మీ కుమారుడు కూడా ఈ రాష్ట్రంలో ఏమీ కాకుండా పోతాడు, కాలం చెల్లిపోతాడని చెప్పి ఎవరో వాస్తు పండితుడు చెప్పిండట. నమ్మకం ఉంటే తప్పులేదు, అది పిచ్చిలాగా ముదరొద్దు. ముఖ్యంగా పాలకులకు అసలే ఆ పిచ్చి ఉండొద్దు. మూఢ విశ్వాసాలకు మూఢ నమ్మకాలకు పాలకులు దూరంగా ఉండాలి. ఏదైనా నమ్మకం ఉంటే అది మన కుటుంబానికి మనకి ఇంటికే పరిమితం చేసుకోవాలి తప్ప బహిరంగంగా ప్రజలకు మన విశ్వాసాన్ని రుద్దడం కానీ మన మూఢ నమ్మకాలతోనే రాష్ట్రానికి 100,000 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపకూడదు. కానీ చంద్రశేఖరరావు గారు ఇవన్నీ ఉల్లంఘించి ఒక మొండి పట్టుదలతోటి మంకు పట్టుతోటి ఎట్టి పరిస్థితుల్లో నేను కూలగొడతానని కంకణం కట్టుకొని తిరిగాడు. సరే, మేమందరం ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, బిఎస్పి, టీడీపీ, అదేవిధంగా కోదండరామ్ గారు, రకరకాల ఫోరంలు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళందరూ కేసీఆర్ మూఢ విశ్వాసాలను వల్ల ప్రజలకు ఆర్థిక భారం పడకూడదు, ఉన్న సచివాలయం నుంచే పరిపాలన అందించండి, దాన్ని కూల్చకూడదు అని చెప్పి అందరూ ముక్త కంఠంతో ప్రభుత్వానికి నిరసన తెలపడం జరిగింది. ఈ అంశంలో మాలాంటి వాళ్ళు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది అందరం కలిసి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కూడా మేము వేయడం జరిగింది. అయితే ఆ ప్రజాప్రయోజన వ్యాజ్యం చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించింది. మేము ప్రభుత్వము, చంద్రశేఖరరావు గారు కొత్త సచివాలయానికి ప్రారంభోత్సవ కార్యక్రమం చేసిన తర్వాత ప్రారంభోత్సవాన్ని ఆయన టెంకాయ కొట్టిండు, ఉన్నది కూలగొడతారు, అనుమతులు లేకుండా అనవసరమైన దుబారా చేయడం కోసం ఈ వ్యవహారాలు చేస్తున్నాడని చెప్పి మేము కోర్టులో కేసు వేసినప్పుడు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు వచ్చి మంత్రివర్గం ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు, ప్రధానంగా మీరు మార్క్ చేసుకోండి, మంత్రివర్గంలో చర్చ జరిగింది, సాంకేతిక కమిటీని, మంత్రివర్గ ఉపసంఘం కమిటీని నియమించినాం, ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఫైనల్ డెసిషన్ మంత్రివర్గం తీసుకుంటుంది, కాబట్టి ఇప్పటివరకు మంత్రివర్గం ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు, ఈ నిర్ణయాలలో అర్ధాంతరంగా కోర్టులో జోక్యం తగదు అని వాదించారు. కాబట్టి ప్రభుత్వం మంత్రివర్గంలో తీసుకునే నిర్ణయం మీద కోర్టు ఫైనల్ అవుట్కమ్ రాకుండా మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కుదరదని చెప్పి కోర్టు మా పిటిషన్లను అన్నిటిని పక్కన పెట్టింది. మరి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయలేదు, ఫైనల్ డెసిషన్ మంత్రివర్గం తీసుకోలేదు. మరి ఫైనల్ డెసిషన్ కాకుండా కూలగొట్టే ఆదేశాలు కేసీఆర్ గారు ఎలా ఇస్తారు? ఇక్కడ ఒకవేళ చంద్రశేఖరరావు గారు ఒకవేళ సచివాలయాన్ని కూలగొట్టాలనుకున్న పర్యావరణ శాఖ ఆదేశాలను, సుప్రీంకోర్టు ఆదేశాలను, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని
అన్ని రకాల పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతనే సచివాలయాన్ని కూలగొట్టాలి. ఇది రాజ్యాంగ పరిధిలో 2005-06 దేశం మొత్తం మీద చాలా అంశాలు పర్యావరణానికి వచ్చి అంశాలు చర్చకొచ్చినప్పుడు, నియమ నిబంధనలు ఉల్లంఘనలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో పర్యావరణ విషయంలో నియమ నిబంధనలను చట్టం శాసనం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాతనే 2010 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం జరిగింది పర్యావరణానికి సంబంధించిన అంశాలు. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.